Daily Current Affairs. My name is Sudhir Kumar, General Studies Faculty, All Competitive Exams. ఇవాళ మనం జూలై 19 వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూద్దాం. అందులో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎందుకు వార్తల్లో నిలిచిందో ఒకసారి చూద్దాం. తరచుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ సంవత్సరం అనేక వార్తల్లో నిలవడం జరిగింది అనేక రకాలుగా. ఒకటి, ఉత్తరాఖండ్ రెండవ రాజధాని ప్రకటించింది వేసవికాల రాజధానిని. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, కానీ ఇప్పుడు రెండవ రాజధాని ప్రకటన చేసింది మనకు తెలుసు. గైడ్ సాయిన్ అనేది ఒక రాజధాని, వేసవికాల రాజధాని. మన దేశంలో ప్రస్తుతం రెండు రాజధానులు ఉన్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండే. జమ్మూ కాశ్మీర్కి కూడా రెండు రాజధానులు ఉంటాయి, కానీ ఇప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతం. జమ్మూ కాశ్మీర్కు రెండు క్యాపిటల్స్, శ్రీనగర్ అండ్ జమ్మూ. శ్రీనగర్ అనేటువంటిది వేసవికాల రాజధాని అయితే, జమ్మూ అనేటువంటిది శీతాకాల రాజధాని, అది కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్రం పరంగా తీసుకున్నప్పుడు మన దేశంలో రెండు రాజధానులు గల రాష్ట్రం ఉత్తరాఖండ్, డెహ్రాడూను, గైడ్ సాయిను. గైడ్ సాయిన్ అనేటువంటిది వేసవికాల రాజధాని. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. ఇటీవల మనం నిన్న చూస్తే హరేలా పండగ విషయంలో కూడా వార్తల్లో నిలిచింది, హరేలా పండగ. ఇకపోతే ఈరోజు వార్తల్లో ఎందుకు నిలిచింది ఉత్తరాఖండ్ అంటే, మనకు చెత్త అనేటువంటిది చాలా పెద్ద సమస్య. చెత్త సేకరణ, ఆ చెత్త నిర్వహణ అనేటువంటిది పెద్ద సమస్య. ఈ సమస్యకై ప్రభుత్వాలన్నీ కూడా తలలు పట్టుకుంటూ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు. ఉత్తరప్రదేశ్లో అయితే కనుక అనేక ప్రాంతాల్లో ఈ చెత్త అనేటువంటిది గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి శిఖరాల్లాగా అయిందనమాట. అంత చెత్త సమస్య ఉంది. ఎందుకంటే జనాభారీత్యా మన భారతదేశం టాప్ 2లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ టాప్ 1లో ఉంది. ఈ క్రమంలో జనాభారీత్యా రోజురోజుకు చెత్త అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. అది చెత్త సేకరించడం కావచ్చు, ఆ చెత్త నిర్వహించడం కావచ్చు, ప్రభుత్వాలకు అత్యంత పెద్ద తలనొప్పులుగా మారడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి నిర్ణయం ఏంటంటే కనుక, చెత్తతో విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ విద్యుత్ ద్వారా సంపదను సృష్టించాలి అని టార్గెట్ పెట్టింది. ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వార్తల్లో నిలవడానికి కారణమైంది. చెత్తతో విద్యుత్ను ఉత్పత్తి చేసి సంపదను సృష్టించాలనేటువంటిది ప్లాన్ చేసిందనమాట. ఒక ప్లాన్ ఇది. ఏదైనా ఒక రాష్ట్రం గురించి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరు, రాజధాని, హైకోర్టు నేను చెప్తూ ఉన్నా, దాన్ని కూడా మనం గమనించుకొని చదువుకోవాలి. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను, గవర్నర్లను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను బట్టి కొట్టి వెళ్తారనమాట. అది అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కరెంట్ అఫైర్స్ ఎవరు ప్రిపేర్ కాకుండా ఒక వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా బట్టి కొట్టి వెళ్లాల్సిందే, నేర్చుకోవాల్సిందే. కాబట్టి కానీ మనకు అవసరం లేదు. ఇవి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదో ఒక రాష్ట్రం ఒక వార్తలు నిలుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ ముఖ్యమంత్రి, గవర్నరు మనం చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రాష్ట్రం తరచుగా వార్తలేక వస్తుంది, రిపీటెడ్గా వార్తలేక వస్తూ ఉంటుంది. మనం రిపీటెడ్గా వాళ్ళను గుర్తు చేస్తూ ఉంటాం కాబట్టి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఈరోజు వార్తలో నిలిచినటువంటి రాష్ట్రం ఏదంటే కనుక ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం. ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం గురించి మనం చూస్తే ఒకసారి, రాజధాని డెహ్రాడూన్, రెండవ రాజధాని గైడ్ సాయిన్. రెండవ రాజధాని ఏదంటే ఇది వేసవికాల రాజధాని, సమ్మర్ సీజన్లో ఇది రాజధానిగా చెప్పచ్చు. ఉత్తరాఖండ్కు సంబంధించి ఈ సంవత్సరమే వాళ్ళు రెండవ రాజధానిని ప్రకటించుకున్నారు. ఇదివరకు డెహ్రాడూన్ ఉండేది, అది ఇప్పుడు శీతాకాల రాజధాని. వింటర్ సీజన్లో డెహ్రాడూన్ అనమాట, కావాలంటే రాస్తా డెహ్రాడూన్. ఈ రెండు రాజధానులు ఉన్నాయి దేశంలో, రెండు రాజధానులు కలిగినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఇదే. అదేవిధంగా నైనిటాల్ హైకోర్టు, నైనిటాల్ వచ్చేసి హైకోర్టు గుర్తుంచుకోవాలి, నైనిటాల్. ముఖ్యమంత్రి తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పేరు గుర్తుపెట్టుకోవాలా. ఒక ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినారంటే
తరచుగా రాష్ట్ర వార్తలేకి రావడమో లేదా అతను వార్తలేకి రావడమో జరుగుతూ ఉంటుంది. ఏదంటే అది బిట్టు మెన్షన్ చేయడు. తరచుగా వార్తలేకి వస్తున్నటువంటి అంశాన్ని ఆ బిట్టును ఫామ్ చేస్తారన్నమాట ఎగ్జామ్లలో త్రివేంద్ర సింగ్ రావత్. ఇంకా గవర్నర్ ఎవరు ఇక్కడ? బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ గవర్నర్. ఇది వరకు నేను చెప్పా ముఖ్యమంత్రి గవర్నర్ పేరు, మళ్ళీ రిపీటెడ్గా నేను చెప్తున్నా, బేబీ రాణి మౌర్య. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష ఏదంటే కనుక హిందీ అన్నమాట. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఇది ఆ సమాచారం. సరే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఎందుకు వార్తలో నిలిచిందంటే కనుక చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేసి, చెత్త నుంచి ఆ సంపదను సృష్టించాలా, విద్యుత్ ఉత్పత్తి చేసి సంపదను సృష్టించాలా. ఏ పేరుతో ఈ వినూత్న పథకాన్ని ప్రారంభించిందంటే కనుక వేస్ట్ టు వెల్త్, వేస్ట్ టు వెల్త్ అనేటువంటి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉంది. వేస్ట్ టు వెల్త్, చెత్తతో సంపద. దానిలో భాగంగా వేస్ట్ టు పవర్, వేస్ట్ టు పవర్ అంటే విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. వేస్ట్ టు వెల్త్ అనేటువంటి పథకంలో భాగంగా వేస్ట్ టు పవర్, విద్యుత్ను ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగిందన్నమాట ఈ పథకాన్ని. ఇట్లా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది. ఇక పోతే ముఖ్యంగా మనకు చాలా ప్రదేశాలలో భారతదేశంలో చెత్త అనేటువంటిది విపరీతంగా పేర్కొని పోతుంది. ఇది కనుక ఇక్కడ బాగా సక్సెస్ అయిందంటే కనుక ఖచ్చితంగా అనేక రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనేక దేశాల్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందన్నమాట. కాబట్టి చెత్త సేకరణ, చెత్త నిర్వహణ చాలా ఈజీగా జరుగుతుంది ఇట్లాంటివి తీసుకొని వస్తే. చెత్తను సేకరించడం సమస్య కాదు, అంటే ఇక్కడ ఉపయోగం ఉంది కాబట్టి. ఆ చెత్త నిర్వహణ అంటే ఆ చెత్తను మనం వేస్ట్ కా, చెత్తను ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు అన్నమాట. ఓకేనా? రైట్. వేస్ట్ టు వెల్త్ అనేటువంటి పథకంలో భాగంగా వేస్ట్ టు పవర్ అంటే విద్యుత్ను ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్లాన్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఎవరు దీన్ని చేస్తున్న వాళ్ళంటే కనుక ఉత్తరాఖండ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వారు, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు దీన్ని చేస్తూ ఉన్నారు. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం, ప్రొటెక్షన్ అంటే భద్రత, పర్యావరణాన్ని భద్రతించడానికి ఉన్నటువంటి బోర్డు అన్నమాట ఇది. ఓకేనా? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి బోర్డు ఇది, ఉత్తరాఖండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు. మరియు ఉత్తరాఖండ్ ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళు, విద్యుత్కు సంబంధించినటువంటి నిర్ణయమే కాబట్టి ఇది, వీళ్ళు వీళ్ళు కలిసి మొట్టమొదట దీని ద్వారా 5 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి శ్రీకారం చుట్టారు. అంటే చెత్త నుండి మొదట 5 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం చర్చలో నిలవడానికి ప్రధాన కారణమైంది. ఆ విషయాన్ని గమనించాలి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశాన్ని మనం చర్చించినట్లయితే కనుక రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి అప్పుల విషయంలో, రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి అప్పులు, రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి అప్పుల గురించి మనం చూద్దాం. సరే, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులను చేయడం జరుగుతుంది. దేనికోసం అప్పులు చేస్తుంది? వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడానికి, వారికి వారి రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగంగా డబ్బులు సరిపోకపోతే కనుక తరచుగా అప్పులు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తాయి. ఈ అప్పులు చేయడం అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూనే ఉందన్నమాట. మనం గమనిస్తే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నిక అవుతారు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నిక అవుతారు ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్య భారతదేశంలో. వీళ్ళు ఏం చేస్తారంటే రానున్న మళ్ళీ తిరిగి విజయవంతం కావాలి,
వారే మళ్ళీ నిలబడాలి, వాళ్ళే మళ్ళీ రావాలనే ఉద్దేశం మీద ఎలక్షన్స్ టైంలో సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఆ మేనిఫెస్టో ద్వారా ఏం చేస్తారంటే కనుక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిపోతారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలంటే ఖచ్చితంగా వారు ఏం చేయాలి, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారికి సరిపోదు అన్ని ప్రకటించుంటారు మేనిఫెస్టోలో అన్నమాట. వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే మళ్ళీ రానున్న 5 ఏళ్ల కాలం వాళ్ళకు మనుగడ, లేకుంటే చాలా కష్టం. ఆ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతే కనుక ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళకు ఓట్లు వేయరు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు ఎన్నిక కారనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా అప్పులు చేస్తూ ఉంటాయన్నమాట. అలా ఎంత అప్పు కావాలంటే అంత చేయొచ్చా అంటే చేయడానికి వీలు లేదు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఓకేనా ఆ రాష్ట్రాన్ని నడపడం అనేటువంటిది చాలా ఈజీ. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపడం అనేటువంటిది చాలా ఈజీ అన్నమాట. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం చాలా ఈజీ అవుతుంది అప్పులు చేస్తే కనుక, కానీ అప్పులు ఎంత పడితే అంత చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ అప్పులు ఎక్కువగా చేసి వెళ్ళినట్లయితే కనుక తర్వాత అతను 5 ఏళ్ల తర్వాత అతనే ఉంటాడనే నమ్మకం లేదు, వేరే ప్రభుత్వాలు రావడం జరుగుతుంది, వేరే వ్యక్తులు రావడం జరుగుతుందన్నమాట. వారికి అది చాలా కష్టమవుతుంది. అప్పుడు రాష్ట్రాన్ని నడపాలంటే కనుక అప్పుల ఊబిలో కూరికిపోయి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడు నడపాలంటే చాలా కష్టమవుతుందన్నమాట. దాన్ని ఉద్దేశించి పార్లమెంటుకు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 292 ప్రకారం గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని ఇంపార్టెన్స్. మనకు పార్టీలో రాజ్యాంగ రీత్యా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం చెప్తూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 292 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులపై పార్లమెంటుకు నియంత్రణ అధికారం ఉంటుంది. అది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులపై పార్లమెంటు ఏం చేయొచ్చు అంటే కనుక నియంత్రణ అధికారం, నియంత్రణ ఉంటుందన్నమాట. నియంత్రణ అధికారం కలిగి ఉంటుంది పార్లమెంటు, నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఎట్లా పడితే అట్లా అప్పులు చేయకుండా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. పార్లమెంటు రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనకు మన భారతదేశంలో ఒక విపత్తు ఉంది, అదే కోవిడ్-19. కోవిడ్-19 అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి విపత్తే కాదు, ప్రపంచ విపత్తుగా చెప్పచ్చు దీన్ని. ఈ కోవిడ్-19 వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఎలా అయిందంటే కనుక చిన్నాభిన్నం అయిపోయింది, బాగా స్తంభించిపోయింది, ఎక్కడెక్కడ నిలిచిపోయిందన్నమాట. జనతా కర్ఫ్యూ విధించడము, దాని తర్వాత లాక్డౌన్లు ప్రకటించడము, దాని ద్వారా అన్ని రంగాలు కూడా కుదేలు కావడం జరిగిందన్నమాట. దేని దృష్ట్యా కోవిడ్-19 అనేటువంటి వ్యాధి కారణం చేతనే ఇదంతా జరిగింది. ఈ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి మరింత డబ్బు అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి పదే పదే సీఎంలతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమడుగుతున్నారంటే కనుక మాకు అప్పులు ఒకనా ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సరే, ఆర్టికల్ 292 ప్రకారం నియంత్రణ అధికారం కలిగి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులపైన పార్లమెంట్ అన్నమాట. దీనిలో భాగంగానే ఒక చట్టం చేయబడింది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఒక చట్టం చేయబడుతుంది, ఆ చట్టం ఏంటంటే అనక ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటి చట్టం ఉంటుందన్నమాట. బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటి చట్టం ఉంటుంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 చేయబడుతుంది. చట్టాలు వచ్చినప్పుడు ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్గా. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటి చేసింది పార్లమెంట్ అన్నమాట ఆ చట్టాన్ని. ఈ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్క బడ్జెట్ విడుదల చేస్తూ ఉంటుంది. అందరిది ఒకే రకమైనటువంటి బడ్జెట్ ఉండదన్నమాట. ఆ రాష్ట్ర పరిమితిలో వాళ్ళు బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టుకుంటుంది. ఈ చట్టం ఏం చెప్తుందంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టుకునేటువంటి బడ్జెట్లో భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్,
వాళ్ళ జీడిపిలో 3.5% 3% 4% లేదా 3.5% ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క బడ్జెట్ ఉంది కదా. కాబట్టి అంతకు మించి అప్పులు చేయరాదు అని చెప్తుందన్నమాట. ఇప్పుడు 100 రూపాయలు అనుకుంటే ఆ 100 రూపాయల్లో వాళ్ళు 3 రూపాయలో 3.5 రూపాయో 4 రూపాయలో అప్పు తెచ్చుకోవచ్చు. 100 అప్పు తెచ్చుకోవడానికి వీలు ఉండదన్నమాట. వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టింటారు కదా, అందులో భాగంగా 3.5% 4% వాళ్ళు బడ్జెట్ అప్పులు తెచ్చుకోవచ్చు. అది ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. దీన్నే తెలుగులో అయితే విత్త నిర్వహణ చట్టం అంటారు, విత్త నిర్వహణ చట్టం అంటారు. ఈ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకునేటువంటి బడ్జెట్లో, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నిర్వహించుకుంటాయి కదా, దానిలో భాగంగా వారు కొంత నిధులు అంటే కొంత పర్సెంట్ వాళ్ళకు అప్పులు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒక 3% 4% ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పరిధి ఉంటుందన్నమాట, వాళ్ళు అంత అప్పులు తెచ్చుకోవచ్చు అంతే. ఇది పార్లమెంటు చేసింది చట్టాన్ని, ఎందుకంటే పార్లమెంటుకు అధికారం ఉందన్నమాట, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులపై నియంత్రణ అధికారం ఉంది కాబట్టి పార్లమెంటు చట్టాన్ని చేసింది. ఆ చట్టం ప్రకారం వీళ్ళు అట్లాగనే అప్పులు తీసుకోవాలి. కానీ ప్రధానమంత్రితో తరచుగా సమావేశం అవుతున్నారు ముఖ్యమంత్రులు. వాళ్ళు తరచుగా అడిగేటువంటిది ఏంటంటే కనుక మనకు డైరెక్టర్ చెప్తుంటారు, మనకు అర్థం కాదనమాట. ఇక్కడ ఎఫ్ఆర్బిఎంను పెంచండి, ఎఫ్ఆర్బిఎంను పెంచండి, ఎఫ్ఆర్బిఎంను పెంచండి అని అడుగుతున్నారు ముఖ్యమంత్రులు. ఏంటి ఎఫ్ఆర్బిఎం అంటే? ఇదే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్లో భాగంగా మాకు అప్పులు ఇస్తూ ఉన్నారు, ఆ నిధులను పెంచండి, ఆ పర్సంటేజ్ను పెంచండి అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. అది వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. COVID-19 దృష్ట్యా ఆర్థిక వ్యవస్థ బాగా చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవాలంటే మాకు అప్పులు కావాలి. మేము ఒక చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు బాగా ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు ఖచ్చితంగా అప్పులు కావాలి, పెంచండి అని అడుగుతూ ఉందన్నమాట. ఇది ఈరోజు టాపిక్ అనుకుంటే దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిందనమాట, అది ఇప్పుడు మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో చదవాల్సింది, గుర్తుపెట్టుకోవాలి. కేర్ సెంటర్ అనేటువంటి రిపోర్ట్, సెంటర్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. కేర్ సెంటర్ అనేటువంటి సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం 3.5 నెలల కాలంలోనే, ఇప్పుడు మనకు బడ్జెట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1 ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. April 1 March 31 ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్సే, గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే April 1, ఫైనాన్షియల్ ఇయర్ March 31 ముగించబడుతుంది ఆర్థిక సంవత్సరం. దీనిలో భాగంగా ఇప్పుడు 3.5 నెలలు అయింది అంతే, జూలై 14 జూలై 15 అనుకుంటే మనము ఒక 3.5 నెలలు అయిందనమాట ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది. ఇది ఏ బడ్జెట్? 2020-2021 బడ్జెట్, 2020-2021 అంటే రేపు సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిపి ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, April 1 March 31 లోపల రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అప్పుల కంటే 70% అప్పులు ఎక్కువగా చేసినట్టుగా చెప్పింది కేర్ సెంటర్ రిపోర్ట్. ఏం చేసిందని కనుక 70% గతంలో చేసిన అప్పుల కంటే 70% అప్పులు అధికంగా చేసింది కేవలం 3.5 నెలల కాలంలోనే. మనకు March 2 జనతా కర్ఫ్యూ ఇచ్చారు, March 24 నుంచి ఏమైంది లాక్డౌన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది, 2 రోజులు లాక్డౌన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. తర్వాత April 1 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మనకు. February 1 బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? April 1 స్టార్ట్ అవుతుంది. సరే, 70% అధికంగా అప్పులు చేయడం జరిగింది, దాదాపు 1.93 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అప్పులు తీసుకున్నట్టుగా కేర్ సెంటర్ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. మొత్తం ఇప్పుడు తీసుకున్నట్టు అప్పుల పరంగా ఎక్కువగా ఏ రాష్ట్రం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే తీసుకుందంట, ఉత్తరప్రదేశ్, గుర్తుంచుకోవాలి. ఇదంతా దేని గురించి చెప్పినామంటే కనుక ఆ నివేదిక గురించి చెప్తూ ఇదంతా బ్యాక్గ్రౌండ్ దీని గురించి చెప్పడం జరిగింది. దాన్ని గమనించుకొని చదువుకోవాలి, అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతున్నటువంటి సమాచారమే. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేయడం జరిగిందంట కేర్ రిపోర్ట్ ప్రకారం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, హైకోర్టు అలహాబాద్ హైకోర్టు, అంటే ఎక్కువ న్యాయమూర్తులతో కూడినటువంటి హైకోర్టు మన దేశంలో ఏదంటేనే అలహాబాద్ హైకోర్టు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష
హిందీ. అదేవిధంగా ఈరోజు మరొక చట్టం గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక చట్టం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది ఎప్పుడు చేయబడింది ఈ చట్టం అంటే 2005లో చేయబడింది. NDMA అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దీన్నే తెలుగులో ఏమంటాం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అంటారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం. ఈ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 2005లో చేయబడింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది వార్తలో నిలిచింది. దీనికి సంబంధించిన అంశాలు ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతుంటారు, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం చేయబడింది? 2005. డైరెక్ట్ నేర్ చేసుకోండి, ఓకేనా? జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 అని బాగా గుర్తుంటుంది. NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. డిజాస్టర్ విపత్తు, డిజాస్టర్ అంటే విపత్తు. ఏంటి విపత్తు అంటే, ఏదైనా ఒక కారణం చేత ఆస్తులు బాగా ధ్వంసం అయ్యి ఆర్థిక వ్యవస్థ తగ్గినా లేదా ప్రాణ నష్టం కలిగిన దానిని విపత్తుగా మనం పరిగణించవచ్చు. అంటే ఆర్థిక నష్టము ఉంది, ప్రాణ నష్టము ఉంది, ఏదైనా ఒక కారణం చేత ఆర్థిక నష్టము ప్రాణ నష్టం జరుగుతుంది, దాన్ని విపత్తుగా మనం పరిగణించవచ్చు. ఈ జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉందని అడుగుతారు ఎగ్జామ్లో. వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్ అనమాట ఇది, ఓకేనా? మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా మనకు సిలబస్లో ఉంటుంది కాబట్టి తరచుగా రిపీటెడ్గా అడిగేది అదనమాట. జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లో చేయబడింది. జాతీయ విపత్తు నిర్వహణకు ఎవరు అధ్యక్షుడు అని అడుగుతారు. కింద రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రణాళికా సంఘం అధ్యక్షుడా, లేకపోతే ఆర్థిక మంత్రి అని అడగచ్చు. చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నా, ఓకేనా? జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రానికి ఆ నిర్వహణకు ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారే. ఇప్పుడైతే నరేంద్ర మోడీ ఉన్నాడు. సరే, ఈ జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రంలో భాగంగా, చట్టంలో భాగంగా మనకు సెక్షన్ 46(1)(b) ప్రకారం, అంటే దీనిలో భాగంగా 46(1)(b) సెక్షన్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఏర్పాటై ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, జాతీయ విపత్తు, నేషనల్ డిజాస్టర్, జాతీయ విపత్తుకు సంబంధించి రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, సహాయ నిధి. అంటే ఆర్థికంగా ప్రాణాలపరంగా నష్టమైనటువంటి కుటుంబాలను ఆసరా ఇవ్వడానికి, ఆదుకోవడానికి ఒక రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఏర్పాటై ఉంటుంది. 46(1)(b) సెక్షన్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, విరాళాలు కోరుతాయి. విరాళాలు కోరడం జరుగుతుందన్నమాట. గొప్ప గొప్ప దాతలు ఉంటారు, గొప్ప గొప్ప పలుకుబడినటువంటి వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప ధనవంతులు కావచ్చు. ధనవంతులు కాకపోయినా వాళ్ళల్లో ఏదో కొంత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుందన్నమాట. ఉదార స్వభావం ఉంటుంది చాలామందిలో, వాళ్ళ నుంచి కావచ్చు, సంస్థల నుంచి అన్నమాట. రిలయన్సు, గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి కదా మనకు, ఓకేనా? వాళ్ళ నుంచి కావచ్చు, విరాళాల సేకరణ కోరుతుందన్నమాట. ఆ చారిటీల నుంచి, ఓకేనా, డొనేషన్స్ ఆశిస్తాయన్నమాట, డొనేషన్లు. ఎందుకంటే ఆ విపత్తును, ఓకేనా, ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం మీద విరాళాలు సేకరించడం చేస్తాయన్నమాట. దానిలో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కు సంబంధించి, ఆ నిర్వహణకు సంబంధించి ఈ రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నమాట, గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మనకేంటి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ గొప్ప విపత్తు ఏదంటే COVID-19 అనేటువంటిది కూడా జాతీయ విపత్తుగా మన ప్రభుత్వం ప్రకటించింది. COVID-19 కూడా జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయ విపత్తు కూడా కాదు, అంతర్జాతీయ విపత్తుగా మనం చెప్పచ్చు, ప్రపంచ విపత్తుగా చెప్పచ్చు. ఈ దేశమని ఆ దేశమని కాదు, అన్ని దేశాల్లో కూడా ఇది వ్యాప్తి చెందింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగా స్తంభించిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అది నిద్రపోతూ ఉంది. ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ప్రతి దేశంలో నిద్రపోతూ ఉంది ఈ సమయం. ఎందుకు నిద్రపోతూ ఉందంటే COVID-19 కారణం. ఈ క్రమంలో ప్రభుత్వాలు సైతం ఏం చేస్తున్నాయి, విరాళాలు అడుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే COVID-19 వచ్చిన తర్వాత లాక్డౌన్ సీజన్లో విరాళాలు సేకరించే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అనేక సంస్థలు లక్షల కోట్లు, వేల కోట్లను విరాళాలుగా ఇవ్వడం జరిగిందనమాట.
మనకు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం రిలీఫ్ ఫండ్ అనే ఒకటి ఉంటుంది, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ సహాయ నిధి. రాష్ట్రాలకు సంబంధించి సీఎంల పరంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది. మన తెలంగాణకు సంబంధించి కేసీఆర్కు రిలీఫ్ ఫండ్కి ఎంతో ధనం చేకూరడం జరిగింది కోవిడ్-19 కారణం చేత. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ జాతీయ విపత్తులో భాగంగా విరాళాలనేవి సేకరిస్తే కనుక ఆయనకు కూడా అధికంగా ధనం రావడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా. కేంద్ర ప్రభుత్వానికైతే మరింత గొప్ప గొప్ప సంస్థలు, గొప్ప గొప్ప వ్యక్తులు విరాళాలు ఇవ్వడం జరిగిందనమాట పిఎం రిలీఫ్కు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక దాన్ని ప్రారంభించిందనమాట, ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే పిఎం కేర్ సపరేట్గా అనమాట, కోవిడ్-19 కోసమే పిఎం కేర్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేసింది. మనం తరచుగా వార్తల్లో వింటున్నాం పిఎం కేర్ పిఎం కేర్కు విరాళాలు ఇవ్వండి, పిఎం కేర్కు విరాళాలు ఇవ్వండి అని. దేనికి సంబంధించి కోవిడ్-19 ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది, లాక్డౌన్లు విధించాము, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, అనేక రంగాలను ఆదుకోవాలి కాబట్టి ఖచ్చితంగా విరాళాలు మాకు అందజేయాలి అని పిఎం కేర్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి పిఎం కేర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ వదిలిపెడితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించేది ఏంటంటే కనుక మనకు మరొక చట్టాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆర్టీఏ యాక్ట్ అని వింటూ ఉంటాం, ఆర్టీఏ యాక్ట్ గుర్తుంచుకోవాలి. ఏంటి ఆర్టీఏ యాక్ట్ అంటే? ఆర్టీఏ యాక్ట్ అంటే కనుక వెరీ ఇంపార్టెంట్ చట్టం అన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం, ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం. అంటే ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ఏదైనా సమాచారాన్ని మనం కోరాలనుకుంటే, ఓకేనా, ఏదైనా సమాచారాన్ని కోరే అధికారం ఉంటుందన్నమాట. అటువంటి అధికారాన్నే సమాచార హక్కు అంటారు. ఎందుకంటే ఆర్టీఐ అంటే కనుక సమాచార హక్కు చట్టం అన్నమాట. రైట్ అంటే హక్కు, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, సమాచార హక్కు చట్టం అన్నమాట. ఈ సమాచార హక్కు చట్టంలో భాగంగా ప్రభుత్వాలు ఏవైనా సరే వాటి నుంచి మన సమాచారాన్ని కోరే అధికారం ఉంటుందన్నమాట ప్రజలకు. ఇప్పుడు మన ప్రభుత్వ కార్యాలయాలకు పోయినా, ప్రభుత్వ సంస్థలకు పోయినా ఒక ఫైల్ కదలాలంటే కూడా లంచం ఇవ్వాలి. ఒక సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి అందుకోవాలంటే కూడా మనం వాళ్ళకి లంచం ఇవ్వాలి. దీన్ని అరికట్టడానికి ఆర్టీఐ చట్టం అనేటువంటిది ఏర్పాటైందన్నమాట. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఏదైనా సమాచారాన్ని పొందడానికి ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన రాసి ఒక 10 రూపాయల స్టాంప్ అతికిచ్చేసి పంపించేస్తే కనుక నెల రోజుల లోపల మనకు వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పి తీరాలన్నమాట. అది ఆర్టీఐ యాక్ట్ అంటే కనుక 10 రోజుల లోపల నెల రోజుల లోపల సమాధానం చెప్పేయాలి వాళ్ళు. చాలామంది ఏం చేశారంటే కనుక ఈ కోవిడ్-19 దృష్ట్యా మనకు పిఎం కేర్కు అనేక నిధులు ఇవ్వడం జరిగిందన్నమాట. గొప్ప గొప్ప సంస్థలు, గొప్ప గొప్ప వ్యక్తులు వీరందరూ కూడా దాతలు విరాళాలు ఇవ్వడం జరిగిందన్నమాట. దాతలు అంటాం కదా, దాతలు విరాళాలు ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఫైల్ చేయడం జరిగిందనమాట, ఫైల్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే పిఎం కేర్కు సంబంధించి అనేక విరాళాలు రావడం జరిగింది, దీనికి సంబంధించిన సమాచారాన్ని మాకు అందజేయండి. అంటే ఎవరెవరు ఎంత ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత ఉంది, ఎవరికి ఖర్చు పెట్టారు అనేది మాకు సమాచారం అందించండి, కొంతమంది ఫైల్ చేయడం జరిగిందనమాట. కానీ ప్రభుత్వాలు ఏం చెప్పాయంటే పిఎం కేర్ కానీ పిఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటివి ప్రభుత్వ సంస్థలు కాదు, ప్రభుత్వ కార్యాలయాలు కావు. కాబట్టి మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది అక్కడ చెప్పడం అన్నమాట. కానీ ఈరోజు వార్త ఏంటంటే కనుక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పిందంటే కనుక ఎవరైనా విరాళాలు ఇచ్చేటువంటి వారు పిఎం కేర్కే కాదు. అంటే కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు కదా, కొంతమంది ఆశ్చర్యాన్ని వెళ్ళగట్టారు అన్నమాట, ఇది ప్రభుత్వ సంస్థ కాకపోతే మేము ఎందుకు ఇవ్వాలి దీనికని. కాబట్టి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమి చెప్పిందండి కనుక ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ డిజాస్టర్, ఇది డిజాస్టరే కదా, కాబట్టి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి డైరెక్ట్గా నేరుగా విరాళాలు అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. NDRFకు నేరుగా విరాళాలు ఇవ్వచ్చు, అప్పుడు మనం సమాచారాన్ని అడగచ్చు అన్నమాట. ప్రభుత్వ సంస్థల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని మనం సేకరించవచ్చు, కానీ ప్రైవేట్ సంస్థల నుంచి, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు అది ప్రైవేట్ సంస్థ, అతని నుంచి మనం అడగచ్చా అంటే నువ్వు డబ్బు ఏం చేస్తున్నావు ఏం కదా అని అడగడానికి ఉండదన్నమాట. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ వ్యక్తుల నుంచి నువ్వు అడగచ్చు కానీ సమాచారాన్ని
కానీ ఇట్లా అడగడానికి వీలుండదు అన్నమాట. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్కు మీరు విరాళాలు డైరెక్ట్గా నేరుగా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సమాచారాన్ని దాని నుంచి కోరచ్చు అన్నమాట. అంటే ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారని దాని నుంచి అడగచ్చు. ఇది ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్గా ఈ సమాచారాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. జాతీయ విపత్తు నిర్వహణ చట్టము, అదేవిధంగా ఆర్టీఐ అంటే ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. ఆర్టీఐ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 2005లోనే చేయబడింది. 2005లో రెండు చట్టాలు వెరీ ఇంపార్టెంట్ చట్టాలు ఇవి. ఇట్లా పిఎం స్వనిధి ఈరోజు మళ్ళీ వార్తలు నిలవడం జరిగింది. ఆ పిఎం స్వనిధి అంటే ఏంటి, అది ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, అది దేనిలో భాగంగా పనిచేస్తుంది, ఆల్రెడీ ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి టాపిక్సే. కానీ ఈరోజు పిఎం స్వనిధి అనేది వార్తల్లో ఎందుకు ఈరోజు నిలిచిందో మనం ఇప్పుడు చూద్దాం. పిఎం స్వనిధి, మన భారతదేశంలో COVID-19 వ్యాధి కారణం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా కుదేలు అవ్వడం వల్ల అనేక రంగాలను ఆదుకోవాలని చెప్పి ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ అభియాన్, ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇటీవలనే. అంటే COVID-19 వల్ల అనేక రంగాలు ఏమైనాయి, లాక్డౌన్ల వల్ల వీటి వల్ల బాగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కుటుంబాల పరంగా బాగా తగ్గిపోయింది, వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద ఆత్మనిర్భర భారత్ అభియాన్, సెల్ఫ్ రిలయంట్ భారత్ మిషన్ అభియాన్, అంటే మిషన్ భారత్ మిషన్ అనేటువంటిది ఒక స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి సెల్ఫ్ రిలయంట్ భారత్ మిషన్, ప్రధానమంత్రి నిర్భర, సరే గుర్తుపెట్టుకోవాలి, ఆత్మనిర్భర భారత్ అభియాన్ అన్నమాట. దీనిలో భాగంగానే పిఎం స్వనిధి అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ప్రారంభించబడింది అన్నమాట. ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా పిఎం స్వనిధి అనేటువంటిది స్టార్ట్ అయింది. దేనికోసము, ఎవరికి ఆదుకోవడం కోసం అంటే కనుక స్ట్రీట్ వెండర్స్, మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పూర్తి స్థాయిలో నేర్చుకున్నప్పటికీ మనకు అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు, అబ్రివేషన్స్ మనం బాగా నేర్చుకుంటే కనుక అందులోనే అంతర్లీనమై ఉంటుంది అన్నమాట. దేనికి సంబంధించినది అందులో అంతర్లీనమై ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ అనేది కీ పాయింట్ అన్నమాట. స్ట్రీట్ వెండర్ అనేది ఇక్కడ కీ పాయింట్. ఎవరు స్ట్రీట్ వెండర్స్ అంటే చిరు వ్యాపారులు. ఈ లాక్డౌన్ల కారణం చేత చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. చిరు వ్యాపారులు అంటే స్ట్రీట్ అంటే స్ట్రీట్లలో ఆ వీధులలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఉంటారు, టెంట్లు వేసుకొని, ఓకేనా, వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అంటారు అన్నమాట. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర నిధి అన్నమాట. ఆత్మనిర్భర నిధి ఏం చేస్తున్నారు, దీనిలో భాగంగా సంవత్సరానికి ఆ స్ట్రీట్ వెండర్కు 10,000 రూపాయలు లోన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి, 10,000 రూపాయలు సంవత్సరానికి లోన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇన్వెస్ట్కే అంటే వడ్డీకే ఇస్తారన్నమాట, తక్కువ వడ్డీకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఒక సంవత్సరానికి గాను. వాళ్ళు ఏం చేయాలంటే ఈఎంఐ రూపంలో అనేది, ఈఎంఐ రూపంలో ప్రతి నెల కూడా కొద్ది కొద్దిగా కట్టుకుంటూ రావాలి. ఏ 900 రూపాయలు ఉంటుంది, అట్లా ప్రతి నెల కూడా కట్టుకుంటూ రావాలి సంవత్సరం రోజులు అన్నమాట. ఎవరైతే క్రమం తప్పకుండా చాలా చక్కగా అమౌంట్ కట్టుకుంటూ వస్తారో నెల నెల కూడా, వారికి ఏం చేస్తుంటే కనుక వాళ్ళు కట్టినటువంటి వడ్డీ ఉంటుంది, ఆ వడ్డీలో 7% వెనక్కి ఇచ్చేస్తారు. సంవత్సరం తర్వాత 7% వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట, రిటర్న్ వచ్చేస్తుందన్నమాట వాళ్ళకి. ఇట్లా 2 సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం 10,000, మరొక సంవత్సరం 10,000 రూపాయలు. వాళ్ళు సరిగ్గా కట్టకపోతే కనుక 10,000 ఇయర్ నెక్స్ట్ ఇయర్, వాళ్ళు సరిగ్గా కట్టినట్లయితే కనుక నెక్స్ట్ ఇయర్ 10,000 ఇస్తారన్నమాట. అది కూడా ఈఎంఐ రూపంలోనే 2వ సంవత్సరం కూడా కట్టాలి. ఇది మనకు పిఎం స్వనిధిలో భాగంగా ఇలా లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి స్ట్రీట్ వెండర్కి కూడా. ఏ బ్యాంకు టైప్ అయిందంటే కనుక సిడ్బి, గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్ బ్యాంకు మన దేశంలో సిడ్బి. స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమ అన్నమాట, ఓకేనా. స్మాల్ ఇండస్ట్రీస్ను డెవలప్మెంట్ చేయాలని, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన బ్యాంక్ అనమాట, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ బ్యాంక్ అనమాట. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
అంటే చిన్న తరహా పరిశ్రమలకు లోన్లను ఇచ్చి వాటి అభివృద్ధికి తోడ్పడంలో ముఖ్యమైన బ్యాంకు మన దేశంలో ఇదే సిడ్బి. ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది. 1990లో ఏర్పడింది. 1990వ సంవత్సరంలో సిడ్బి ఏర్పడింది. ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది. దీనికి ప్రస్తుత చైర్మన్ ముస్తాఫా ఉన్నాడనమాట. ప్రస్తుతం ఎవరు చైర్మన్ అంటే కమాల్ ముస్తాఫా. ముస్తాఫా చైర్మన్గా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలా? రైట్. అంటే ఒక బ్యాంక్ ఏదైనా వచ్చినప్పుడు మనకు స్టాండర్డ్ జీకే పరంగా ఎకానమీ రిలేటెడ్గా మనం గుర్తుపెట్టు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక దాని అబ్రివేషను ఏదైనా ఉంటే అది, దాని ప్రధాన కార్యాలయము, అదేవిధంగా అది ఎప్పుడు ఏర్పాటైంది, దాని ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేటువంటిది నేర్చుకోవాలి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. దాని ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక ముస్తాఫా. ఈ సిడ్బి బ్యాంక్ వీళ్ళకు లోన్లను ఇస్తుంది. ఇటీవల ఆల్రెడీ మనం చదివాము, పిఎం స్వనిధిలో భాగంగా అత్యధికంగా లోన్లను తీసుకున్నటువంటి రాష్ట్రమే, కల్పించిన రాష్ట్రం ఏదంటే మాత్రం మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ అనే రాష్ట్రం వార్తల్లో నిలిచింది. కారణం ఏంటంటే అదే, చాలా చక్కగా పనిచేయడం మధ్యప్రదేశ్లో, అత్యధిక మంది దీని ద్వారా లబ్ధి పొందడం, లోన్లు తీసుకోవడము అనేటువంటిది మనం చదివామన్నమాట. మధ్యప్రదేశ్, రైట్. ఇకపోతే ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఒక యాప్ విడుదల చేశారన్నమాట. ఒక యాప్, పిఎం స్వనిధి యాప్ అనేటువంటిది ఇప్పుడు విడుదల చేయడం జరిగిందనమాట. యాప్ వచ్చిందంటే చాలా సులభతరం అయిపోతుందన్నమాట లోన్లు తీసుకోవడం. అక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఆ యాప్లో, ఆ ఫామ్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా వాళ్ళ గురించి అంతా కూడా ఫిల్ చేయడము, వాళ్ళ వివరాలన్నీ కూడా, లోన్ అప్లై చేయడము, ఆ లోను చేయడం జరుగుతుంది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నమాట. పిఎం స్వనిధికి సంబంధించి ఒక యాప్ విడుదల చేయడం జరిగింది. ఈ యాప్ను ఎవరు విడుదల చేశారని అడుగుతారు. పిఎం స్వనిధి యాప్ను ఎవరు విడుదల చేశారు? స్ట్రీట్ అంటే కనుక ఒక నగరము, పట్టణాలు అన్నమాట, అక్కడే ఉండేది మనకు వీధులన్నీ కూడా ఎక్కువగా. కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ పిఎం స్వనిధి యాప్ను ఎవరు విడుదల చేశారంటే కనుక హౌస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. హౌస్ అండ్ అంటే గృహ మరియు పట్టణాభివృద్ధి నిర్మాణ శాఖ వాళ్ళు, నిర్మాణ మంత్రిత్వ శాఖ, గుర్తుపెట్టుకోవాలి. గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యాప్ను విడుదల చేయడం జరిగింది. హౌస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటాం, పట్టణాభివృద్ధి. రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి, ఇది పట్టణాభివృద్ధి అనమాట. మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యాప్ను విడుదల చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి? హర్దీప్ సింగ్ అనమాట, గుర్తుంచుకోవాలి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరు దీన్ని విడుదల చేశారంటే కనుక హర్దీప్ సింగ్. మనం మంత్రులు వచ్చినప్పుడు బట్టి కొడతాం, చాలామంది బట్టి కొట్టి వెళ్తారని అనమాట. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కానీ వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు చదువుకొని వెళ్తారు లాస్ట్లో మంత్రులను అన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. కానీ మనకు కరెంట్ అఫైర్స్ బాగా వినేవాళ్ళు, రోజు ఒక మంత్రి ఎవరో ఒకరు మనకు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు, వాళ్ళ గురించి అప్పుడు చదివితే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు తరచుగా మనం చూస్తే రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఆర్థిక మంత్రి ఇంకా తరచుగా వార్తల్లో ఉంటుంది నిర్మలా సీతారామన్. హోమ్ మినిస్టర్ తరచుగా వార్తల్లో ఉంటాడు అమిత్ షా, హోమ్ మినిస్టర్. అదేవిధంగా సమాచార మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, సమాచార మంత్రిత్వ శాఖ. పట్టణాభివృద్ధి శాఖ ఎవరు? పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్ సింగ్. నేను మన్సుఖ్ మాండవీయ పేరు విన్నాం, ఆయన నౌకాయాన మంత్రి. ఇంకా నౌకాయాన మంత్రి మన్సుఖ్ మాండవీయ మొట్టమొదటి కార్గో పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నుంచి త్రిపురలోని అగర్తలకు మార్గాన్ని సులభతరం చేసేందుకు, దూరాన్ని తగ్గించేందుకు, సమయాన్ని వృధా చేయకుండా ఉంచేందుకు బంగ్లాదేశ్లో పోర్టు ద్వారా దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా? మొట్టమొదటి కార్గో అనమాట, ట్రాన్స్పోర్ట్ గూడ్స్ అనమాట. సరే, ఈరోజు మరొక అంశం వార్తల్లోకి వచ్చింది. ఇది అప్డేట్ అనమాట. ఈ స్నోఫిల్స్ టెస్ట్ లేదా ఎస్నోఫిల్స్ టెస్ట్ అంటాం. ఈ స్నోఫిల్ టెస్ట్ ఈ పదం ఎక్కడో వినింటారు. మన సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతాం కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి హిస్టరీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇది ఈ స్నోఫిల్స్ అనమాట. మనకు జువాలజీలో వస్తుంది ఈ స్నోఫిల్, తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, లేదా శ్వేత రక్త కణాలు అని కూడా అంటాం. శ్వేత రక్త కణాలు అన్నా, తెల్ల రక్త కణాలు అన్నా, వైట్ బ్లడ్ సెల్స్ అన్నా ఒకటే. రక్తరహిత కణాలు అన్నా అవే, తెల్లగా ఉన్నాయి అంటే రక్తరహిత కణాలుగా పిలుస్తాం.
రంగురహిత వర్ణరహిత కణాలు అనమాట, వర్ణరహిత కణాలు అని కూడా అంటాం. ఓకేనా? సరే, ఈస్నోఫిల్ అనేది తెల్ల రక్త కణాలలో ఒక కణం. మనకు తెల్ల రక్త కణాలు అంటే కొద్ది సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. మోనోసైట్, లింఫోసైట్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్ ఇవి ఉంటాయి తెల్ల రక్త కణాలలో రకాలు. ఇవి ఐదు రకాలు అన్నమాట. తెల్ల రక్త కణాలు ఎన్ని రకాలు అంటే ఐదు రకాలు. మోనోసైట్, మోనోసైట్స్, లింఫోసైట్, లింఫోసైట్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్. ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటాడు బాగా. భిన్నమైనది ఏదని తెల్ల రక్త కణాలు ఇచ్చేస్తాడు ఒక మూడు, వేరేది ఇంకో కణం ఇచ్చేస్తాడు. డెర్మటోసైటో, ఓకేనా, మనకు కాలేయం, అట్లా కాలేయ కణాలు ఇట్లా పేర్లు ఇచ్చేస్తారన్నమాట. సరే, అతి పెద్దగా ఉన్నటువంటి తెల్ల రక్త కణం ఏదంటే సైజ్ పరంగా చాలా పెద్దగా ఉంటుంది మోనోసైట్. తక్కువ పరిమాణంలో ఉన్నటువంటిది చిన్న తెల్ల రక్త కణం అన్నమాట. చిన్న తెల్ల రక్త కణం ఏదంటే లింఫోసైట్. బేసోఫిల్స్ అంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి, సంఖ్య పరంగా తక్కువ అన్నమాట బేసోఫిల్స్. ఎక్కువ సంఖ్యలో ఉన్న తెల్ల రక్త కణాలు ఏవి అంటాడు, అప్పుడు న్యూట్రోఫిల్స్ ఆన్సర్ చేసుకోవాలి. మోనోసైట్ అంటే పెద్ద తెల్ల రక్త కణం, లింఫోసైట్ అంటే చిన్న తెల్ల రక్త కణం, న్యూట్రోఫిల్స్ అంటే ఎక్కువ సంఖ్యలో, బేసోఫిల్స్ అంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ ఈరోజు వార్తలో నిలిచినటువంటి కణం ఈస్నోఫిల్స్ అన్నమాట. ఇప్పుడు తెల్ల రక్త కణాలు అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ను పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణం ఏది? ఆప్షన్ 1 ఎర్ర రక్త కణం, ఆప్షన్ 2 థ్రాంబోసైట్ రక్త పలకిక, ఆప్షన్ 3 తెల్ల రక్త కణం, ఆప్షన్ 4 పైవన్నీ అన్నప్పుడు మనము ఆన్సర్ ఏం చేసుకోవాలి? తెల్ల రక్త కణమే చేసుకోవాలి. రక్షక బట కణాలు అంటాం, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్లో అడుగుతుంటారు. సరే, ఇక్కడ ఈస్నోఫిల్ అనేటువంటిది మనకు వార్తలో నిలవడం జరిగిందనమాట. ఎందుకు నిలిచింది అంటే ఈస్నోఫిల్ పని ఏంటి? ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు లేదా ఆ వ్యక్తి గాయాల పాలైనప్పుడు అతనిలో ఉన్నటువంటి ఈ కణాలు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అతనిలో ఉన్నటువంటి ఈస్నోఫిల్ అనేటువంటి కణాలు ఏమైతే యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కణాలు యాక్టివేట్ అయ్యాయో అప్పుడు అతనికి వ్యాధి ఉందని ఈజీగా చెప్పచ్చు అన్నమాట. అర్థమైందనుకుంటా? ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు యాక్టివేట్ అవుతాయి. ఎవరిలో వ్యాధి వచ్చినా, ఎవరిలో గాయాలైనా కూడా ఖచ్చితంగా ఈస్నోఫిల్స్ అనేటువంటి కణాలు ఏమవుతాయంటే అనక యాక్టివేట్ అవుతాయి. అలర్జీ సమయాలలో ఇవి ఉత్పత్తి కాబడతాయి అన్నమాట, బాగా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు వెంటనే నిర్ధారణ చేయొచ్చు అన్నమాట ఇతనికి వ్యాధి ఉంది అని. కాబట్టి ఈస్నోఫిల్ అనేటువంటి టెస్ట్ ఆధారంగా కోవిడ్-19 కనుక్కోవచ్చు అని కూడా మన ఆరోగ్య శాఖ వెల్లడిస్తూ ఉందన్నమాట. కోవిడ్-19 కనుక్కోవచ్చు అంటే ఈస్నోఫిల్స్ టెస్ట్ ఆధారంగా కోవిడ్-19 వ్యాధిని కూడా కనుక్కోవచ్చని మన ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పుడు తరచుగా ఆరోగ్య శాఖమే కోవిడ్-19 అంటే ఆరోగ్యం గురించే. కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి రానున్నటువంటి ఎగ్జామ్స్లో అడుగుతారు ఖచ్చితంగా, ప్రస్తుతం మన దేశ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని. హర్షవర్ధన్ గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్య మంత్రిగా ఎవరున్నాడు కనుక హర్షవర్ధన్ పనిచేస్తున్నాడు. సరే, కోవిడ్-19 అనేటువంటిది కూడా మనం నిర్ధారించవచ్చు. వాస్తవంగా ఏ టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు కోవిడ్-19 నిర్ధారణ కొరకు? ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట కోవిడ్ వ్యాధి నిర్ధారణ కొరకు. చేయు టెస్ట్ ఏదంటే సాధారణంగా ఇదే ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇదివరకు చెప్పుకున్నాం, గత కరెంట్ అఫైర్స్ క్లాస్లో రివిజన్ చేస్తే మనకు గుర్తుంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్, పీసీఆర్. ఓకేనా? ఆర్టీపీసీఆర్ టెస్ట్ను చేస్తారు వాస్తవంగా. సరే, ఇది మనం ర్యాపిడ్ టెస్ట్లో ఆర్టీపీసీఆర్ టెస్టు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది ఏంటంటే ఈస్నోఫిల్ టెస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తలో నిలిచింది ఈ టెస్ట్ అనమాట. మరికొన్ని అంశాలను మనం చర్చిద్దాం. ఒక ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా చూద్దాం. ఐసిఆర్ఏ
ఐసిఆర్ఏ అంటే ఇది ఒక ఏజెన్సీ, ఒక సంస్థ. ఏంటి ఇది అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీ వారు భారతదేశ జీడిపి ఈ ఆర్థిక సంవత్సరానికి -9.5గా ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. మన దేశానికి సంబంధించి గొప్ప సంస్థ ఇది, ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రిపోర్ట్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే 2020 ఏప్రిల్ 1న ప్రారంభించబడింది, 2021 మార్చి 31కి మన ఆర్థిక సంవత్సరం ముగించబడుతుంది. 2020-21 సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ అంటే కనుక ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చి 31 ఎండ్ అయిపోతుంది. దీని దృష్ట్యా -9.5గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలు ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తూ ఉంటాయి. మూడీస్ అనేటువంటి సంస్థ కావచ్చు, ప్రపంచ బ్యాంకు కావచ్చు, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వాళ్ళు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప ఆర్థిక సంస్థలు జీడిపి రేటును అంచనా వేస్తూ ఉంటాయన్నమాట. జీడిపి అంటే ఏమీ లేదు, వృద్ధి రేటు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అబ్రివేషన్ అడుగుతుంటారు ఎగ్జామ్లలో, గ్రాస్ డొమెస్టిక్ తరచుగా వినిపించేటువంటి పదాలు ఇవన్నీ కాబట్టి వాటినే అబ్రివేషన్స్ రూపంలో అడుగుతూ ఉంటారు అన్నమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో జరిగే వృద్ధి రేటును జీడిపి అంటారు. అసలు ఇప్పుడు వృద్ధి రేటు ఉందా, వృద్ధి రేటు నమోదవుతుందా అంటే కష్టం. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయి ఒక రకంగా చెప్పాలంటే కుదేలైపోయింది, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. ఏదైనా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మన దేశం అని కాదు, కారణం ఏంటి, కోవిడ్ 19. కోవిడ్ 19 దృష్ట్యా ఆర్థిక వ్యవస్థ బాగా స్తంభించిపోవడము, కుదేలు కావడం జరగడం, అంటే ఒక రకంగా చెప్పండి నిద్రపోతుంది అని చెప్తున్నాను నేను. కానీ ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ఆ పాయింట్. సరే, గతంలో మనకు ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఇవన్నీ -4.5, 4 ఇట్లా ఉంటాయని అంచనా ఇవ్వడం జరిగింది, 2.5 ఇట్లా ఉంటాయని అంచనా ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఏకంగా -9.5గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం గమనించుకొని గుర్తుంచుకోవాలి. ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో ఈ అంశం మనకు కనిపిస్తుంది. ఏవైనా రంగాలు పనిచేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగి లాభాలు పొందితేనే కదా ఆర్థిక వ్యవస్థ బాగుపడేది. మనకు లాక్డౌన్లు అనేటువంటి విధించడము అన్నీ కూడా మనం స్టాప్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఎకానమీ అనేటువంటిది మనకు బాగా దెబ్బతింది కాబట్టి మనకు -9.5గా ఉన్నట్టుగా వీళ్ళు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మరొక అంశాన్ని ఈరోజు చూద్దాం. ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి అంశం, ఎవరు ఆరోగ్య శాఖ మంత్రి, హర్షవర్ధన్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తరచుగా వార్తలు లేక వస్తున్నాడు, కోవిడ్ 19 వ్యాధి ఉంది కాబట్టి ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి చెప్పడం జరుగుతూనే ఉంటుంది. మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే కనుక హర్షవర్ధన్. దేశానికి మొట్టమొదటి ఆరోగ్య మంత్రి ఎవరంటే రాజ్ అమృత్ కౌర్ అనేటువంటి మహిళ. నెహ్రూ ప్రధానమంత్రి కాగానే 14 మంది మంత్రి పదవులను ఏర్పాటు చేస్తే అందులో ఒకే ఒక మహిళ ఉంటుంది, మొట్టమొదటి మహిళ. గుర్తుపెట్టుకోవాలి, దేశానికి మొట్టమొదటి మహిళా కేంద్ర మంత్రి కూడా రాజ్ అమృత్ కౌరే. ఆమె ఆరోగ్య శాఖను నిర్వహించింది. ఆరోగ్య శాఖ ఇప్పుడు ఎవరున్నారు, హర్షవర్ధన్ ఉన్నాడనమాట. సరే, ఈ ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూడాలి. రానున్న కాలంలో మన జీడిపిలో ఆరోగ్య శాఖకు ఎంత కేటాయిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది అంటే కనుక 2.5%. గుర్తుపెట్టుకోవాలి, రానున్న కాలంలో మన జీడిపిలో ఆరోగ్య శాఖకు 2.5%. అది ఏ సంవత్సరం, 2025 కల్లా.
చాలా వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఆరోగ్య శాఖ వెల్లడించినటువంటి అంశం ఇది. 2.5% కేటాయిస్తాము 2025 కల్లా అని చెప్పడం జరిగింది. అంటే 100 రూపాయలు కేటాయిస్తే మన జీడిపిలో 1.5 రూపాయి దీన్ని ఖర్చు పెడతారనమాట. 1.5 రూపాయి దీన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలా. ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 1.14%, 1 రూపాయి కేటాయిస్తున్నారు ఇప్పుడు ప్రజెంటు. 100 రూపాయలలో 1 రూపాయి ఆరోగ్య శాఖ కేటాయిస్తున్నారు ఇప్పుడు. కానీ ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకు గుర్తించారు సరిపోదు అని అంటే కనుక కోవిడ్ 19 కారణం. కోవిడ్ 19 వ్యాధి రావడం వల్ల దేశంలో ఆరోగ్య నిమిత్తం ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు ఆ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, మరణాలు కూడా సంఖ్య పెరిగిపోతూనే ఉంది మన దేశంలో. దీన్ని గుర్తించిన ఆరోగ్య శాఖ రానున్న రోజుల్లో 1.14% అనేటువంటి సరిపోదు, 2.5% ఖచ్చితంగా కేటాయిస్తాను 2025 కల్లా. ఎందుకు? ఆరోగ్య శాఖలో ఎన్నో అత్యాధునికమైనటువంటి అవసరాలు తీసుకురావాలి. వెంటిలేటర్ల విషయంలో కావచ్చు, ల్యాబుల విషయంలో కావచ్చు, మెడిసిన్ విషయంలో కావచ్చు, టెస్ట్ల పరంగా కావచ్చు, అన్నిటి పరంగా ఏం చేయాలా, గొప్ప టెక్నాలజీని తీసుకుని రావాలా. అప్పుడే మనం ఆరోగ్యరీత్యా భారతదేశం అనేటువంటిది మంచి స్థాయిలో ఉంటుందన్నమాట. దీన్ని గుర్తించినటువంటి ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. 2025 కల్లా 2.5% మన జీడిపిలో మేము 2.5% తీసుకువస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే 1.14% ఈ ఆర్థిక సంవత్సరానికి. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. నెక్స్ట్, ఇటీవల ఒక బియ్యం తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంది, బాస్మతి బియ్యం. బాస్మతి బియ్యం అనేటువంటిది తరచుగా వార్తల్లోకి వస్తూ ఉందన్నమాట. ఏ రాష్ట్రంలోని బాస్మతి బియ్యము? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 13 జిల్లాల వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు బాస్మతి బియ్యానికి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఇవ్వండి, గుర్తుపెట్టుకోవాలి. జిఐ అని జిఐ ట్యాగ్ లైన్ అంటుంటారు. ట్యాగ్ లైన్ ఒక గుర్తింపు అన్నమాట. జియోగ్రాఫికల్, మనకు జాగ్రఫీ సబ్జెక్ట్ ఉంది కదా, దాని పరంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఇదంతా కూడా. స్టాండర్డ్ జీకేలో కూడా బాగా ఇంపార్టెంట్. స్టాండర్డ్ జీకే అంటే ప్రతి సబ్జెక్ట్ రీత్యా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, సరే. జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ పూర్తి పేరు అడుగుతూ ఉంటారు అన్నమాట. జిఐ ట్యాగ్ లైన్లో జిఐ అనగా జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లైన్ ఇవ్వమని మధ్యప్రదేశ్లోని 13 జిల్లాల వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో పండించేటువంటి బాస్మతి బియ్యానికి ట్యాగ్ లైన్ ఇవ్వమని అడుగుతూ ఉంది. ఎందుకు ఇస్తుంది ఈ ట్యాగ్ లైను, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లైన్ అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాటికి పేటెంట్ హక్కులు లభిస్తాయన్నమాట. పేటెంట్ హక్కులు, ఇతరులు దాన్ని అభివృద్ధి పరచకుండా ఏమైనా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఉన్న వాటిపైన వాటికి ఆ వస్తువులకు హక్కులు ఉంటాయన్నమాట. ఇప్పుడు బాస్మతి బియ్యానికి ఇచ్చినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఉన్న బాస్మతి బియ్యానికి వీరికి పూర్తి పేటెంట్ హక్కులు లభిస్తాయన్నమాట. ఈ పేరుతో ఇతరులు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు ఉండదు, వీరికి మాత్రమే సాధ్యం అవుతుందన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బాస్మతి బియ్యం మనకు చాలా ఫేమస్గా ఒక యాక్ట్ కూడా చేయబడుతుంది దీని రీత్యా. గూడ్స్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం వస్తుందన్నమాట. ప్రొటెక్షన్ యాక్ట్ 1999. గూడ్స్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం 1999 చేయబడిన చట్టం అన్నమాట. ఈ చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు ఆ వస్తువుకు పేటెంట్ హక్కులు లభిస్తాయి, వాటిపైన పూర్తి అధికారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తే చాలా వాటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గుంటూరు మిరపకాయలకు, ధర్మవరం పట్టు చీరలకు, వెంకటగిరి చీరలకు, అదేవిధంగా చాలా ఫేమస్ మంగళగిరి చీరలు, బేనీస మామిడి పండ్లకు, బుడితి బెల్లులకు, చిన్న చిన్న బొమ్మలు గంటలు ఉంటాయన్నమాట బుడితి బెల్, వాటికి, ఉప్పాడ జమానీ చీరలకు, శ్రీకాళహస్తి కలంకారీ, గొప్ప గొప్ప చీరల్లో పెయింటింగ్ ఉంటుందన్నమాట శ్రీకాళహస్తి కలంకారీకి,
బందరు లడ్డుకు, తిరుపతి లడ్డుకు, ఇట్లా మనకు మన రాష్ట్రంలో ఉన్న చాలా వాటికి కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు అనేటువంటిది మనకు ఉంది. ఓకేనా? కాబట్టి దీనిలో భాగం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల తరచుగా వార్తల్లోకి వస్తున్నటువంటి విషయం, మధ్యప్రదేశ్లోని 13 జిల్లాల వారు బాస్మతి బియ్యానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వండి, ఒకసారి దీన్ని పరిశీలించని కోవడం జరుగుతుంది. కానీ మన దేశానికి సంబంధించి రైస్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంటుందన్నమాట. రైస్కు సంబంధించి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఏంటి అంటే కనుక నేషనల్ ఎక్స్పోర్ట్ రైస్ అసోసియేషన్, నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి, ఓకేనా, ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఒక కూటమి అనమాట, ఒక సంస్థ ఉంటుందన్నమాట. వీళ్ళు దయచేసి మధ్యప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి బాస్మతి బియ్యానికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వద్దు అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవ్వాలని ఆ జిల్లా వాసులు కోరుతూ ఉంటే రైతాంగం అంతా కూడా, ఓకేనా, ఆ జిల్లాల వాసులు కోరుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఇవ్వద్దని కోరుతున్నారు. నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారన్నమాట. ఆల్ ఇండియా లెవెల్లో చాలా ఫేమస్ రైస్కి సంబంధించి వీళ్ళు. ఓకేనా? జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటారు, కటక్ ఒరిస్సా, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ వరి పరిశోధనా కేంద్రం కటక్ ఒరిస్సా. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం మనీలా ఫిలిప్పైన్స్. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే మనీలా ఫిలిప్పైన్స్ అన్నమాట. మన రాష్ట్రంలో వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కటక్ ఒరిస్సా, మార్టేరు పశ్చిమ గోదావరి జిల్లా, మనీలా ఫిలిప్పైన్స్ అన్నమాట. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఈ సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక అంశం, ఢిల్లీ అల్లర్లు. ఈ ఢిల్లీ అల్లర్ల పైన కూడా ఒక వార్త మనకి ఈరోజు చర్చనీయాంశం అయింది. ఆ వార్త ఏంటి, ఢిల్లీ అల్లర్లు అనేది చూద్దాం. ఈ సంవత్సరం మనకు చూస్తే చాలా వెరీ ఇంపార్టెంట్గా ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో మత కల్లోలాలు సృష్టించబడ్డాయి. ఈ సంవత్సరమే ఫిబ్రవరి నెలలో మత కల్లోలాలు సృష్టించబడ్డాయి ఢిల్లీలో. ఆ మత కల్లోలాల కారణం చేత దాడులు జరిగాయి, చాలామంది చనిపోయారు. ముఖ్యంగా సిఏఏ బిల్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ బిల్లు అనమాట. ఓకేనా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ బిల్లులో, ఈ బిల్లు ఉద్దేశంగా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల పైన ఢిల్లీ మైనారిటీ కమిషన్, ప్రతి రాష్ట్రానికి ఒక మైనారిటీ కమిషన్ ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీ కమిషన్, ఢిల్లీ మైనారిటీ కమిషన్ రిపోర్టు, ఒక రిపోర్టును వేసిందనమాట. ఢిల్లీ మైనారిటీ కమిషన్ ఒక రిపోర్టును వేయడం జరిగిందనమాట. ఒక రిపోర్ట్ నివేదికను అందించడం కోసం ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే ఎంఆర్ సంసాద్, గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ మైనార్టీ కమిషన్ రిపోర్టు తరఫున ఎవరు నియమించారంటే కనుక సంసాద్ అనేటువంటి వ్యక్తి చైర్మన్ అనమాట. అసలు మైనారిటీస్ అంటే ఎవరు? ఒకటే, హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మన దేశంలో మైనారిటీసే, అల్పసంఖ్యాక వర్గాలు అంటాం. అల్పసంఖ్యాక, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ మైనారిటీసే. హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మైనారిటీసే. క్రింది వాణిలో భిన్నమైనది ఏదని ఒక ముగ్గురు మైనారిటీలను ఇచ్చి ఒకరు హిందువులు ఇస్తే హిందువులు యాన్సర్ చేసుకోవాలా? ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. 79% హిందువులు ఉన్నారు, 21% మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలలో వరుస క్రమంలో ఎక్కువ ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ ముస్లింలు ఉంటారు, ముస్లింల తర్వాత క్రిస్టియన్లు, క్రిస్టియన్ల తర్వాత సిక్కులు, సిక్కుల తర్వాత బౌద్ధులు, బౌద్ధుల తర్వాత జైనులు, జైనుల తర్వాత పార్షియన్లు అనమాట, పార్సీ మతస్థులు. ఆరు మైనారిటీ వర్గాలు ఆరు ఉన్నాయన్నమాట, ముస్లిములు, క్రిస్టియన్లు, ఓకేనా, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్షియన్లు. ఇదివరకు పార్షియన్లు ఉండేవాళ్ళు, పార్షియన్లను కూడా మైనారిటీలుగా చేర్చారు. హిందువులు కాకుండా మిగతా ఆరు మతాల వాళ్ళు మైనారిటీస్ అనమాట, అల్పసంఖ్యాక వర్గాలు అంటాం, 21% ఉన్నారు వాళ్ళు. సరే, దీనికి సంబంధించి చాలా ముఖ్యంగా మన భారత రాజ్యాంగంలో 29-30 ఆర్టికల్స్ కూడా ఉంటాయన్నమాట. 29-30 ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగంలో మూడవ భాగం ప్రాథమిక హక్కులు. మూడవ భాగం ఏంటంటే కనుక ప్రాథమిక హక్కులు అనమాట, ఫండమెంటల్ రైట్స్. ఈ ప్రాథమిక హక్కులను మనం అమెరికా నుంచి స్వీకరించాం. 12-35 వరకు గల ఆర్టికల్స్ తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులు 12-35 వరకు గల ఆర్టికల్స్ తెలియజేస్తాయి, మూడవ భాగంలో పొందుపరిచారు. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి, 7 ఉండేటి ఆస్తి హక్కును తొలగించడం చేత ఇప్పుడు 6 అయ్యాయి అన్నమాట. అది మనకు పాలిటీలో వస్తుంది, అది వేరే విషయం.
మనకు ఆ ప్రాథమిక హక్కులలో ఒకటి ఏంటంటే కనుక సాంస్కృతిక విద్యాపరమైన హక్కు అని ఒకటి ఉంటుంది. సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు, దాని గురించి తెలిపే ఆర్టికల్స్ రెండు అన్నమాట. అంటే అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల హక్కు అంట అన్నమాట. అల్పసంఖ్యాక వర్గాలు మైనార్టీస్ ఉన్నారు కదా, వారి ప్రయోజనాలను రక్షించడం అనేటువంటి రక్షించడం కోసం ఉన్నటువంటి హక్కు, ప్రయోజనాల రక్షణ హక్కు ఆర్టికల్ 29 అన్నమాట. అది అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల రక్షణ హక్కు అన్నమాట, అది ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది, అల్పసంఖ్యాక వర్గాల వారు స్వయాన వాళ్ళు విద్యా సంస్థలు సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అది మనకు తెలుపుతుంది ఆర్టికల్ 30. ఇట్లా మైనారిటీలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి హక్కు అన్నమాట అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. దాన్నే సాంస్కృతిక విద్యాపరమైన హక్కు అంటాం. ఇది ప్రాథమిక హక్కులలో భాగం, బాగానే ఉంది. ఇక ఢిల్లీలో అల్లర్లు జరిగాయంటున్నాం, మత కల్లోలాలు జరిగాయంటున్నాం. ముఖ్యంగా సిఏఏ బిల్లు వ్యతిరేకంగా, సిఏ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది, దానికి మద్దతు ఇస్తూ కొంతమంది ఇరు వర్గాల మధ్య అక్కడ మత వర్ఘర్షణలు జరిగి అక్కడ చాలామంది చెడిపోయారు కూడా ఫిబ్రవరి నెలలో. దీనిపైన ఢిల్లీ మైనారిటీ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఎంఆర్ సంసద్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అనమాట, దీనిపైన రిపోర్ట్ వేయడం జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం చేసిందంటే కనుక చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఇతనే కారకుడిగా చెప్తూ ఉందన్నమాట ఆ ఘర్షణలకు. ఇతనే తరచుగా వివాదాలకు వస్తున్నాడు మనకు తెలుసు. ఎవరు అతను? కపిల్ మిశ్రా అనేటువంటి పర్సన్. ఎవరు? కపిల్ మిశ్రా. ఇతను బీజేపీ పార్టీకి చెందినటువంటి పర్సన్ అనమాట, బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, హిందూ అనమాట. ఇతను అనేక ప్రాంతాలలో మీటింగులు పెట్టినాడంట, అనేక ప్రాంతాల్లో మీటింగులు పెట్టి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సిఏ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ఇతను, సిఏ బిల్లు చేసింది బీజేపీ వాళ్ళే, ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ఇతను అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల కారణం చేత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోపానికి లోనయ్యి మత ఘర్షణల్లో దిగడం జరిగింది. కాబట్టి ఇతను కారకుడిగా ఈ రిపోర్ట్ వెల్లడించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఢిల్లీ అల్లర్ల విషయంలో. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజ్వాల్, గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ చాలా ఫేమస్ కాబట్టి ఎప్పుడైనా గవర్నర్ పేరు నేర్చుకోవాల్సిందే. అనిల్ బైజ్వాల్ మన దేశానికి క్యాపిటల్ కదా ఢిల్లీ, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1911 కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తారు రాజధాని. 1911 అంతకుముందు కలకత్తా రాజధానిగా ఉంటుందన్నమాట, ఢిల్లీకి మారుస్తారు. సరే, అదంతా వేరే విషయం, హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది నెక్స్ట్. ఇంకా ఈరోజు మనం వార్తల్లో మరొక అంశాన్ని చూస్తే IL-76 విమానాల కోసం, IL-76 విమానాల కోసం P-7 గుర్తుపెట్టుకోవాలి. IL-76 అనేటువంటి గొప్ప విమానాలంట. ఈ దీనిలో భాగంగా PL హెవీ సిస్టమ్ను, ఓకే, వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారంట. హెవీ డ్రాఫ్ట్ సిస్టమ్ అనమాట, హెవీ డ్రాఫ్ట్ వ్యవస్థను రూపొందించడం జరుగుతూ ఉందంట. మన భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంటే కనుక IL-76 విమానాల కోసము గొప్ప వ్యవస్థను సృష్టించబోతుందన్నమాట. ఆ విమానాలు ఖచ్చితంగా అవి అంత అవసరం అవుతాయన్నమాట. ఏంటివి? P-7 హెవీ డ్రాఫ్ట్ సిస్టమ్ అనమాట. ఎవరు దీన్ని అభివృద్ధి పరుస్తున్నారంటే DRDO వాళ్ళు అభివృద్ధి పరుస్తున్నారు. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక IL-76 విమానాలను రూపొందించడం కోసం P-7 హెవీ డ్రాఫ్ట్ సిస్టమ్ను ఓకేనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారంటే DRDO వాళ్ళు చేస్తున్నారు. దీనికి గజరాజ్ అని కూడా పేరు పెట్టారు విమానాలకు. మన ప్రభుత్వం ఏమని పెట్టిందంటే కనుక గజరాజ్, ఓకే, అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట, అందుకే గజరాజ్ అని పేరు పెట్టడం జరిగింది. మనం ఏదైనా పవర్ఫుల్ విషయాలకు గజము అనేటువంటిది ఉంటాం. మన భారత రాజ్యాంగం గుర్తు కూడా ఐరావతమే, అంత పెద్దదనమాట మన రాజ్యాంగం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం భారతదేశమే, కాబట్టి దానికి ఓకేనా ఐరావతంతో పోల్చాడు HV కామత్ అనమాట, HV కామత్. ఇక DRDO గురించి, ఇది 1958 ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది న్యూఢిల్లీలో చాలా ఫేమస్ అనమాట, ప్రధాన కార్యాలయం ఇక్కడే. దీనికి సతీష్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు. ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరు? రక్షణ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్. ఇది ఏ ఏజెన్సీ కింద పనిచేస్తుంది అంటే మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖ కిందనే పనిచేస్తుంది. రక్షణ మంత్రి ఎవరంటే మాత్రం రాజ్నాథ్ సింగ్, మన కేంద్ర మంత్రి, రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ అంటే రక్షణ ఇవ్వడం కోసం ఏమేం చేయాలో అంతా చేస్తుందన్నమాట. డిఫెన్స్ రీసెర్చ్ పరిశోధన కేంద్రం ఇది. డిఫెన్స్ను అభివృద్ధి పరచడంలో, రక్షణాభివృద్ధిని అభివృద్ధి పరచడంలో రీసెర్చ్ చేస్తూ ఉందన్నమాట. యుద్ధ విమానాల పరంగా, యుద్ధ నౌకల పరంగా, అదేవిధంగా యుద్ధాలకు సంబంధించిన ఆయుధాల పరంగా ఎంతో గొప్ప పరిశోధన కేంద్రం చేస్తూ ఉంటుంది డిఆర్డిఓ. కానీ ఎన్నో ఎన్నో జీవశాస్త్ర రసాయనికంగా ఇట్లా కూడా పరిశోధనలు చేస్తూ ఉంటుంది అన్నమాట డిఆర్డిఓ. దీనిలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉందంట. గజరాజ్ అని పేరు పెట్టారు. 600,000 టన్నుల పరికరాలను కూడా మోసుకుపోయే సామర్థ్యం ఉంటుందన్నమాట విమానాలకు. ఓకేనా? ఓకే, ఇవాల్టి అంశాల్లో మరికొన్ని. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది వార్తల్లో నిలిచింది. కొచ్చిన్ షిప్ యార్డ్, దీని గురించి కూడా చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది ఒక ఓడరేవ్ అన్నమాట. మన దేశంలో ప్రధానంగా 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయి. అందులో ఒకటి కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నమాట. అదే మన రాష్ట్రంలో అయితే ప్రధాన ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు ఉంటుందన్నమాట. ఇది షిప్ యార్డ్ అంటే నౌకా తయారీ కేంద్రం అన్నమాట. నౌకా తయారీ కేంద్రాలు 13 లేవు. ఇంకా ఇంకొన్ని విషయాలు కూడా మనకు వార్తల్లో నిలిచాయి. అందులో ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ అనే చూద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్, షిప్ యార్డ్ అంటే నౌకా తయారీ కేంద్రం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. షిప్ యార్డ్ అంటే నౌకా తయారీ కేంద్రం, కేరళలో ఉంది ఇది. మజీగావ్, విక్టోరియా, అలెగ్జాండ్రియా డక్ యార్డ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. అవి కూడా తయారీ కేంద్రాలే, ముంబైలో ఉంటాయి. చాలా ఫేమస్ అన్నమాట మజీగావ్ డక్ యార్డు, విక్టోరియా డక్ యార్డు, అలెగ్జాండ్రియా డక్ యార్డ్ అనేటువంటివి మనకు మహారాష్ట్రలోని ముంబైలో ఉంటాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో ఉంది. భారతదేశంలో పెద్ద పెద్ద నౌకల తయారీ కేంద్రం అదే, హిందుస్థాన్ షిప్ యార్డ్ అంటారనమాట. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉంది. వాస్కోడిగామా షిప్ యార్డ్ గోవాలో ఉంది, వాస్కోడిగామా షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది కేరళలో ఉంది. గార్డెన్ రిచ్ వర్క్షాప్ అనేటువంటిది పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉంటుంది. గార్డెన్ రిచ్ వర్క్షాప్, ఈడెన్ గార్డెన్స్ అంటే కలకత్తా, కాబట్టి గార్డెన్ రిచ్ వర్క్షాప్ గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా ఇవే ఉండేది మన దేశంలో షిప్ యార్డ్లు, డక్ యార్డ్లు అంటే నౌకా తయారీ కేంద్రాలు ఇవి. సరే, కొచ్చిన్ షిప్ యార్డ్ వార్తలో నిలిచింది కాబట్టి దాని గురించి చూద్దాం. మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ షిప్లను తయారు చేయబోతుంది. ఎలక్ట్రిక్ షిప్ అంటే విద్యుత్తో నడిచేటువంటివి. మొట్టమొదటిసారిగా కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది ఎలక్ట్రిక్ షిప్లను తయారు చేయబోతుంది. ఈ పరిజ్ఞానం కొరకు ఏ దేశ సహకారంతో ఈ షిప్లను స్టార్ట్ చేస్తుంది అంటే నార్వే దేశ సహకారంతో ఎలక్ట్రిక్ షిప్ యార్డ్లను ప్రారంభించనుంది కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. ఏ పేరుతో ఎలక్ట్రిక్ షిప్లు అంటే ఆస్కో అనేటువంటి పేరుతో ఎలక్ట్రిక్ షిప్లు ప్రారంభించబోతుంది కొచ్చిన్ షిప్ యార్డ్. ఏ దేశ సహకారము అంటే నార్వే దేశ సహకారము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ ఉంటుంది, కొచ్చిన్ షిప్ యార్డు, కొచ్చిన్ ఓడరేవు కూడా ఉంటుందన్నమాట. 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయి, అందులో ఒకటి కొచ్చిన్ ఓడరేవు కూడా, కొచ్చిన్ సీ పోర్ట్ కూడా అన్నమాట. ఓకేనా? సరే, ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం మనం చూస్తే చాలా ఫేమస్గా ఫ్యాంపే. ఫ్యాంపే అనేటువంటిది ఒక చెల్లింపు సేవల సంస్థ. మనకు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. మనం చెల్లింపు సేవల ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట అమౌంట్ను, అవి మనకు తెలుసు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. కానీ అవన్నీ కూడా ఒక నెంబర్తో కూడుకున్నటువంటి కార్డులు ఉంటాయి, నెంబర్ కార్డ్స్ అన్నమాట. అవి మొట్టమొదటిసారిగా మన దేశంలో నెంబర్లెస్ కార్డును ప్రవేశపెడుతున్నటువంటి చెల్లింపు సేవల సంస్థ ఏది అని అడిగితే ఫ్యాంపే కంపెనీ. మొట్టమొదటిసారిగా మన దేశంలో చెల్లింపు సేవల సంస్థలలో ఏ సంస్థ
ఓకేనా, నెంబర్లెస్ కార్డును ప్రవేశపెట్టింది. నెంబర్లెస్, నెంబర్ లేకుండా నెంబర్లెస్ కార్డును ప్రవేశపెట్టింది అంటే ఫ్యాంపే. దీన్ని గుర్తుంచుకోవాలి, డైరెక్ట్గా అడిగే అంశం అంతే. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు రెండు వర్చువల్ సమ్మిట్లు జరగబోతున్నాయి, జరిగాయి. ఈరోజు అంశాల్లో మనం చూద్దాం. ఒకటి, యునైటెడ్ నేషన్కి సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సమావేశం. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి సమావేశం. ఎకనామిక్ అండ్ సోషల్, మనకి ఐక్యరాజ్య సమితిలో కొన్ని అంగాలు ఉంటాయి, జనరల్ అసెంబ్లీ అని, భద్రతా మండలి లేదా దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు, అది ఆర్థిక సామాజిక మండలి, ట్రస్ట్ ఈషిప్ కౌన్సిల్ అంటారు ఇంగ్లీష్లో, ట్రస్ట్ ఈషిప్ కౌన్సిల్. అదేవిధంగా ఆర్థిక సామాజిక మండలి, ఇదే అది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్టు కూడా అందులో అంగమే. సచివాలయము, సెక్రటరేట్ ఉంటుందన్నమాట, అది కూడా అందులో అంగమే. మొత్తం ఆరు అంగాలు ఉంటాయి. యుఎన్ఓలో ప్రధాన అంగాలు ఎన్ని అని అడుగుతారో ఆరు, అవే ఆరు అనమాట. అందులో ఒక సమావేశం జరిగిందనమాట. యుఎన్ఓ ఏర్పడి 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా, ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ముఖ్య ఉద్దేశం శాంతి, ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలనేటువంటి దాని మెయిన్ కాన్సెప్ట్ అనమాట యుఎన్ఓది. సరే, 1945 అక్టోబర్ 24 ఏర్పడింది, ఇప్పటికీ 75 సంవత్సరాలు, 2020కి 70 సంవత్సరాలు అనమాట. దానిలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు, 75వ సమావేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్చువల్ సమ్మిట్ అనమాట, 75వ సమావేశం. ఓకేనా, రైట్. సరే, అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించిన సమ్మిట్ ఇప్పుడు మనం చూడాలి, ఇండియా ఐడియాస్ సమ్మిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిన సమాచారం, ఐడియాస్ సమ్మిట్ అనమాట, ఐడియాస్ సమ్మిట్. ఇది కూడా వర్చువల్ సమ్మిటే, అంటే డైరెక్ట్గా మాట్లాడుకోరు, ఎందుకంటే కోవిడ్ 19 అనేటువంటి వ్యాధి ఉంది కాబట్టి. ఇప్పుడు అన్నీ జరిగేటువంటి వర్చువల్ సమ్మిట్స్ అనమాట. ఓకేనా, ఇండియా ఐడియాస్ సమ్మిట్ ఇది ముఖ్యంగా ఏ సంస్థ చేస్తూ ఉంది దీన్ని అంటే, USIBC అనేటువంటి సంస్థ. యునైటెడ్ స్టేట్స్, యుఎస్ అంటే అమెరికా, ఇండియా బిజినెస్ కార్పొరేషన్, USIBC వాళ్ళు ఈ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు, గుర్తుంచుకోవాలి. జూలై 22వ తారీఖున జరుగుతుంది. ఈ సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. జూలై 22న ఆయన ఏం మాట్లాడాడు, ఏం కథ, ఆ విషయాలను ఆ రోజు చర్చించుకుందాం. ఒక ఇండియా ఐడియా సమ్మిట్ గుర్తుంచుకోవాలి, దాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ USIBC వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. జూలై 22న జరుగుతుంది, నరేంద్ర మోడీ ప్రసంగించున్నారు ఈ సమావేశంలో. అమెరికాకు చెందిన వాళ్ళు, భారతదేశానికి చెందిన వాళ్ళు ఈ సమావేశంలో ఆ ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. వాళ్ళే ప్రారంభించారన్నమాట, అమెరికాకు చెందిన కొంతమంది ప్రముఖులు, భారతదేశానికి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు, వాళ్ళ విదేశాంగ శాఖ, మన విదేశాంగ శాఖ. ఎవరు మన విదేశాంగ శాఖ? జైశంకర్ కూడా హాజరవుతాడనమాట. ఓకేనా, ఇది సమ్మిట్. ఆ రోజు మనం నీట్గా తెలుసుకుందాం దాని గురించి. ఇంకా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు కొంతమంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. వార్తలు నిలిచిన వ్యక్తులందరినీ ఒకసారి రాసుకోవచ్చు, ఒక్కొక్క లైన్తోనే వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. ఓకేనా, ఒక పుస్తకంలో కొన్ని పేజీలు పెట్టుకొని వీళ్ళని రాసుకోవచ్చు 2-3 పేజీల్లో. సరే, శేషాద్రి అనేటువంటి వ్యక్తి ఒకడు, మాస్క్ రాస్ఫోర్డ్ అనేటువంటి ఒక ఆటగాడు వార్తల్లో నిలిచాడు. అదేవిధంగా మరొక వ్యక్తి ఈరోజు శ్రీనివాసన్, అతని పేరు పూర్తి పేరు శ్యామ్ శ్రీనివాసన్ వార్తల్లో నిలిచాడు. వెరీ ఇంపార్టెంట్, చాలా వెరీ ఇంపార్టెంట్, రానున్న ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా, ఈమె పేరు ఒక లేడీ, రోజ్ క్రిస్టియన్ రాపోండా. వీళ్ళు వార్తల్లో నిలిచారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వార్తల్లో నిలిచారనే చూద్దాం.
శేషాద్రి. ఇతను గణితంలో నిష్ణాతుడు అన్నమాట, మ్యాథమెటిషియన్, మ్యాథ్స్లో గొప్ప నిష్ణాతుడు అన్నమాట శేషాద్రి అనేటువంటి వ్యక్తి. జామెంట్రీలో గొప్ప నిష్ణాతుడిగా చెప్తున్నారు ఇతన్ని. గణిత శాస్త్రంలో జామెంట్రీ ఉంటుంది కదా, దాంట్లో గొప్ప నిష్ణాతుడంట. ఆల్జిబ్రాలో కూడా గొప్ప నిష్ణాతుడంట. ఇతనికి ఏకంగా చాలా గొప్ప అవార్డు రాయల్ సొసైటీ ఫీల్డ్ అవార్డు కూడా వచ్చింది 1988లో గణితంలో ఆయన సేవలకు గుర్తింపుగా రాయల్ సొసైటీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1988లో అవార్డు కూడా పొందాడంట. ఇతను ఇటీవల చనిపోయాడు ఆరోగ్యరీత్యా, కానీ అతనికి సరిగ్గా బాగలేని కారణం చేత అతను మరణించడం జరిగింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇతని మరణం గురించి ట్విట్టర్లో వెల్లడించడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగిందనమాట. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించాడు అంటే అది ముఖ్యమైనటువంటి వ్యక్తులపైనే. ఓకేనా, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, శేషాద్రి ఇటీవల మరణించడం జరిగింది. అతను దేనిలో నిష్ణాతులు అంటే గణిత శాస్త్రం. నెక్స్ట్ మాస్క్ రాస్ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్కు చెందినటువంటి గొప్ప ఆటగాడు. ఏ క్రీడకు చెందినటువంటి ఆటగాడు? ఫుట్బాల్ క్రీడాకారుడు, గుర్తుపెట్టుకోవాలి. దేశం ఇంగ్లాండు, క్రీడ ఫుట్బాల్. ఫుట్బాల్ క్రీడాకారుడు, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు మాస్క్ రాస్ఫోర్డ్. అందరూ మాస్కులు పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనం, ప్రతి ఒక్కరూ మాస్కే, ఎవరి ముఖం ఏదో అర్థం కావడం లేనమాట. ఓకే, మాస్క్ రాస్ఫోర్డ్ గుర్తుంచుకోవాలి. ఇతనికి ఎందుకు వార్తలో నిలిచాడు ఇతను అంటే కనుక, మాంచెస్టర్ విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఒక క్రీడాకారుడికి కూడా డాక్టరేట్ ఇవ్వచ్చు, గొప్ప గొప్ప నిష్ణాతులకు డాక్టరేట్లు ఇస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, ఎవరిచ్చారు? మాంచెస్టర్, బ్రిటన్లో మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ఉంటుంది, చాలా ఫేమస్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేని అంటాం? అహ్మదాబాద్ను అంటాం. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. మాంచెస్టర్ ఆఫ్ బ్రిటన్, బ్రిటన్లోనే ఉంటుంది మాంచెస్టర్. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ ఒసాకా. అంటే మాంచెస్టర్ అనేటువంటిది నూలు వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మన దేశంలో నూలు వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల రీత్యా మాంచెస్టర్ అనే పదాన్ని ఉపయోగించుకొని స్టాండర్డ్ జీకేలో బిట్లు అడుగుతుంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్, ఉత్తర భారతదేశంలో కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా తమిళనాడులోని కోయంబత్తూర్ అనమాట, సౌత్ ఇండియాలో మాంచెస్టర్ అనమాట. మన రాష్ట్రంలో మాంచెస్టర్ అని దేన్నంటామంటే విశాఖపట్నాన్ని, జపాన్లో ఒసాకను, కాబట్టి అది బ్రిటన్లో ఉంది. ఆ మాంచెస్టర్ విశ్వవిద్యాలయం చాలా ఫేమస్ విశ్వవిద్యాలయం, డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. శ్యామ్ శ్రీనివాసన్, ఇతను కూడా వార్తల్లో నిలిచాడు. ఎవరి శ్యామ్ శ్రీనివాసన్ అంటే కనుక, ఫెడరల్ బ్యాంకుకు నూతన సీఈఓగా, సీఎండిగా, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్యామ్ శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తిని నియమితులు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. సెప్టెంబర్ 23 నుంచి ఇతను నియమితులవుతాడు, గుర్తుంచుకోవాలి, నియమించబడతాడు. అప్పటి నుంచే అతను వచ్చేదనమాట, సెప్టెంబర్ 23 నుంచి ఫెడరల్ బ్యాంకుకు నూతన సీఈఓగా ఎవరు రావడం జరుగుతుందంటే కనుక శ్యామ్ శ్రీనివాసన్, తిరిగి రెండవసారి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, రోజ్ క్రిస్టియానా రాపోండా. రోజ్ క్రిస్టియానా రాపోండా మహిళ అనమాట. ఓకేనా, గాబన్ అనేటువంటి దేశం ఉంటుందన్నమాట. ఈ గాబన్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రోజ్ క్రిస్టియానా రాపోండా, గుర్తుపెట్టుకోవాలి. రోజ్ క్రిస్టియానా రాపోండా రావడం జరిగింది. రోజ్ క్రిస్టియానా రాపోండా ఏ దేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమించబడింది? గాబన్ దేశానికి మొట్టమొదటిసారిగా మహిళా ప్రధానమంత్రి, గాబన్కు ప్రస్తుత ప్రధానమంత్రి రోజ్ క్రిస్టియన్ రాపోండా, ఇది కూడా గుర్తుంచుకోవాలి.